కరోనా వైరస్ మహమ్మారిపై అలుపెరగని పోరాటంలో అమరులైన వైద్య పోలీస్ పారిశుద్ధ్య సిబ్బందికి మీడియా మిత్రులకు పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్, కపిలేశ్వరపురం మండల రైతు భరోసా చైర్మన్ పుట్ట కృష్ణబాబు, కపిలేశ్వరపురం మండలం సెక్రటరీ సూరంపూడి వీరభద్రరావు, ఐల మహేష్, పిఎంపి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా వైరస్ మహమ్మారి మనకి గత సంవత్సరం సెప్టెంబర్ 2019 నుంచి ఉంది, కానీ మనకి మార్చి ఎండింగ్ 2019 నుంచి లాక్డౌన్ ప్రారంభించడం జరిగింది. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అప్పటి నుంచి చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రజలు ఈ కరోనా మహమ్మారి వలన. వాళ్ళకి వైద్య చికిత్స చేయడానికి డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీసు శాఖ వారు, అలాగే ఈ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మం ప్రకారం విధులు నిర్వర్తించారు. అందులో కూడా ఇలా విధులు నిర్వర్తించే సమయంలో కోవిడ్ బారిన పడి చాలామంది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు రెవెన్యూ సిబ్బంది కోవిడ్ బారిన పడి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ యొక్క ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి ఈ విధంగా ఈ చిన్న కార్యక్రమం పిఎంపి అసోసియేషన్ ఆల్ ఇండియా వైడ్ పిలుపునిచ్చిన మేరకు మన డాక్టర్ రాంబాబు గారు, పెద్దలు కృష్ణబాబు గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చక్కగా నిర్వర్తించారు. వాళ్ళ ఈ కరోనా మహమ్మారిని పడి చనిపోయిన వారందరూ వాళ్ళ ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కరోనా ఇంకా 2-3 నెలల్లో ఉధృతంగా ఉంటుంది, ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యత ప్రకారం ఈ యొక్క మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్తో విధిగా చేతులు కడుక్కోవడం అనేది చేస్తూ పక్కవారికి కూడా ఈ కరోనా వైరస్ సోకకుండా తమ బాధ్యతగా అందరం మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన అంగర గ్రామం, మన కపిలేశ్వరం మండలంలో కూడా కేసులు పూర్వానికంటే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతకుముందు మనకు ఒక కేసు కూడా రిపోర్ట్ అవ్వలేదు, మార్చి ఏప్రిల్ దగ్గర మే వరకు రాలేదు, తర్వాత జూన్ జూలై వచ్చేసరికి 350 నుంచి 400కి వెళ్ళిపోయింది. ఎవరింట్లో ఎక్కడ కేసు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కావున మనకు మనం జాగ్రత్త పడుతూ కరోనాతో పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి చేయలేని పరిస్థితితో దారితీసింది, అంటే పక్కన పక్కనే వచ్చేసినాయి కరోనా కేసులు. కావున సామాజిక బాధ్యత కింద ప్రజలే ఎవరికి వాళ్ళు దూరం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొక్కసారి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాంబాబు గారికి, కృష్ణబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలకు కూడా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారిని పారద్రోలే అంశంలో భాగంగా అమరులైనటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించమని పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజున అంగర్ గ్రామంలో డాక్టర్ గంగుమల్ల రాంబాబు గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి చక్కటి సహకారం అందించినటువంటి నాయకులు కృష్ణబాబు గారికి, అలాగే సీనియర్ నాయకులందరికీ కూడా అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ఇటువంటి కార్యక్రమాల పట్లనే మేము విధి నిర్వహణలో కూడా మరింత నిబద్ధతతోటి కృషి చేసేలాగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వారికి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎస్ఎంఎస్ అనేటువంటి విషయాన్ని, అంటే ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ మాస్క్ శానిటైజర్, ఈ ఎస్ఎంఎస్ అనే పదాన్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సాధ్యమైనంత మనం కంట్రోల్ చేయగలరని నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన రాంబాబు గారికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాధి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది,
అలాగే పారిశుద్ధ కార్మికులు ఫ్రంట్ లైన్ సోల్జర్స్ లాగా ఈ వైరస్ ఎవరికి సోకకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగి అందరికీ వైద్య సేవలు గాని శానిటేషన్ సిబ్బంది గాని వీళ్ళందరూ కూడా సేవలు చేయడం వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది వీళ్ళందరికీ ఘన నివాళి అర్పించాలని ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు అంగర గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించుకుంటూ భవిష్యత్తులో ఈ వైరస్ ఇంకొక రెండు మూడు నెలల్లో ఇంతే స్పీడ్గా ఉంటుందనేసి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి మా హెల్త్ సూపర్వైజర్ సురేష్ గారు అన్నట్టుగా శానిటైజ్ చేసుకోవడం మాస్కులు ధరించడం అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇటువంటివన్నీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఎవరికి వారు వారికి ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా వారే బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి మీద అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధి సోకిన తర్వాత టెస్ట్ వచ్చిన తర్వాత కానీ లేదా టెస్ట్ చేయించుకున్న తర్వాత కానీ ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు లేదా 14 రోజులు క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.